ఆల్ ఇండియా దివ్యాంగుల సమస్యల పోరాట సంఘ ఆధ్వర్యంలో చీరాల బస్టాండ్, రైల్వే స్టేషన్, కారంచేడువెళ్ళు బ్రిడ్జి దగ్గర ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరపరెడ్డి అవినాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. అవినాష్ మాట్లాడుతూ తాను కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాళ్ళు చేతులు ఉన్నవాళ్లు చేయలేని పని దివ్యాంగులు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన వంతు సహాయంగా 10,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ తమ హాస్పిటల్ తరపున ఎప్పుడు ఏ అవసరమైనా తనను సంప్రదిస్తే చేయడానికి సిద్ధముగా ఉన్నామని తెలియజేశారు. ఎన్పీఆర్డీ సభ్యులు అంకయ్య, నాని, ప్రవీణ్, గంగారావు, విష్ణుమూర్తి, నాగేశ్వరరావు, సుధాకర్, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. మజ్జిగను పాపాయిపాలెం దివ్యాంగుల సంఘ సభ్యులు బ్రహ్మాజీరావు, కొండలు, నాగేశ్వరరావు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. సుమారు 4,000 మందికి మజ్జిగ సంఘం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా దివ్యాంగుల సేవా సంఘానికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సుధాకర్ కావచ్చు, అంకయ్య గారు, మరి ముఖ్యంగా అవినాష్ గారు కూడా ఈ పాల్గొని చీరాల ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అన్నీ ఉన్నా చేయని వారికి చాలామంది ఉన్నారు. కానీ సమస్యలతో పోరాడుతూ సమాజంలో మేము కూడా ఉన్న సమాజానికి ఒక సేవ చేయడానికి ముందు వచ్చినటువంటి ఆల్ ఇండియా దివ్యాంగుల సంఘం ప్రతి ఒక్క సభ్యులు కూడా నేను పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ సమాజంలో గుర్తుంచుతూ ప్రభుత్వానికి వాళ్ళ సమస్యల్ని తీసుకెళ్ళి ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా అందరి ముందుకు రావాలని, మా కామాక్షి హాస్పిటల్ తరఫున మా సపోర్ట్ ఎప్పుడు వీళ్ళకు ఉంటుందని కూడా సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి చేసినటువంటి ప్రతి ఒక్క అతిథికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచినీళ్ళ చలివేందనం ఏర్పాటు చేయడానికి పెద్ద నాయకులు, అధికార పార్టీ ఉన్న నాయకులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్ల అలాంటిది ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఆ మాట చెప్పకూడదు. ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ అనిపించిన అంకయ్య కానీ నేను కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్ కూడా ఇలాంటివి గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు అంకయ్యని రానుకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ సీఎం అవుతాడు. అట్లా సీఎం అయిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే చేశారో హ్యాండిక్యాప్లకి ఈ రోజున ప్రభుత్వంలో మనం అలాంటి చూడబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నా. ఆల్ ఇండియా దివ్యాంగుల సమస్యల పోరాట సంఘం ఆధ్వర్యంలో సమాజ సేవలో భాగంగా ఈరోజు స్థానిక చీరాల రైల్వే స్టేషన్, బస్టాండ్, మధ్యకూడలైనటువంటి ప్రాంతంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోరపరెడ్డి అవినాష్ గారు విచ్చేశారు. మరియు వైఎస్ఆర్సిపి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేతుర్బాబు గారు మరియు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ అయినటువంటి సంశివరావు గారు మరియు స్థానిక పెద్దలు కొందరు విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మరియు మన యొక్క కామాక్షి కేర్ ఎండి అయినటువంటి తాడివాస దేవరాజు గారు మరియు ఇంకా స్థానిక పెద్దలు అనేక మంది విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా కొన్ని రోజులు పొడిగిస్తాము, ఇంకా చాలా కాలం చేయాలనుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చి మా యొక్క పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీగౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏ కి పైగా 53 మంది, 9 జీపీఏ కి పైగా 87 మంది, 8 జీపీఏ కి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553
13 A1 గ్రేడ్లతో త్రిమేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో త్రిమేధావి. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డిపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్.